నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో గత 4-5 రోజుల క్రితం అనుకుంటా, బహుశా ఆదిమూలం ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో, కోనేటి ఆదిమూలం, ఆయన రాసిలీల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేసింది. మరి షేక్ చేసిన తర్వాత అందరూ కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాగుంది. టీడీపీ అత్యంత డిసిప్లైన్ పార్టీ అని చెప్పారు. వాళ్ళు ఏకంగా పార్టీని సస్పెండ్ చేశారు. మరీ బాగుంది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవి నుంచే తప్పించాలని డిమాండ్ తెర మీదకి వచ్చింది. పెద్ద ఎత్తున ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ సోషల్ మీడియా వేదికల ద్వారా, సత్యవేడు జిల్లా ప్రజల నుంచి, ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాకు ఎమ్మెల్యే వద్దు బాబు అని అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ అంశంలోనే, ఈ రాసలీల అంశంలో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఒక వైపేమో మెడికల్ టెస్టులకు అమ్మాయి సిద్ధంగా లేదని కొంత వాదన అయితే, ఈయన ఏకంగా హార్ట్ అటాక్ వచ్చినటువంటి వ్యవహారంలో ఈయన ఆల్రెడీ కొంత ప్రాయం పిల్లగాళ్ళగా, కొంత రాసలీలలో కనిపించినప్పటికీ కూడా ఆయన ఏజ్ ఏమి తక్కువ కాదు. అందుకని ఆయన ఇవాళ హార్ట్ అటాక్ అనే ఒక డ్రామాతోటి చెన్నై హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సందర్భాల్లో తెర మీదకి సత్యవేడు నియోజకవర్గం సంబంధించినటువంటి ఉప ఎన్నిక త్వరలో జరగబోతున్నట్టుగా చర్చ జరుగుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఈ వ్యవహారం మీద ఉన్నాడు. ఖచ్చితంగా ఇవాళ యాక్షన్ తీసుకోవాల్సిందే, బర్తరఫ్ చేయాల్సిందే, ఇంకోరికి ఇట్లాంటి ఛాన్స్ ఇవ్వకూడదని కూడా ఆయన కూడా డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఉప ఎన్నికల పైన వస్తున్నటువంటి వాదనలు, పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా ఉప ఎన్నిక సత్యవేడుకు జరగక తప్పక కనిపిస్తోంది. అంటే వాస్తవానికి ఇది ఈ ఉప ఎన్నిక ఎవరు ఊహించింది కాదు, ఊహించినటువంటి తీరులో ఉప ఎన్నిక సత్యవేడుకు అనివార్యంగా ముంచుకొచ్చింది. మరి ఇప్పుడు సత్యవేడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం టీడీపీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలను లైంగికంగా వేధించినటువంటి కేసులో ఆయన తీవ్రంగా పీకల్లోతు వ్యవహారంలో ఇరుక్కున్నారు. ఇక ఆయన మీద ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైనవి, అత్యాచారం కేసు నమోదైంది. ఇక ఆయన చేసినటువంటి వ్యవహారం కనుక ఒక్కసారి మనం కొంత మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన భీమాస్ ప్యారడైజ్ హోటల్లో రూమ్ నెంబర్లు 105-106లో తనను శారీరకంగా హింసించినటువంటి ఘటన, అత్యాచారం చేశాడు అంటూ కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇట్లాంటి సందర్భాల్లో ఆమె డైరెక్ట్గా సీసీ కెమెరాలతో రికార్డ్ చేసి రాసలీల ఎపిసోడ్ ఆమె తెర మీదకి మీడియా ముందుకు వదిలింది, ప్రజల్లోకి వదిలింది. ఈ నేపథ్యంలో రాసలీలలు నిర్వహించినటువంటి హోటల్ తాలూకా సీసీ ఫుటేజ్ని కూడా పోలీసులు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇవాళ ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఈ ఘటన మీద వ్యవహరిస్తోంది. మరి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మొన్నటి ఎన్నికల సందర్భంగా జంప్ అయినటువంటి ఆదిమూలం చివరి నిమిషంలో వచ్చి ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ తన అసలు పార్టీ లక్షణాలను కూడా తన వెంట తీసుకొచ్చినట్టుగా కనిపిస్తున్నారు ఆదిమూలం. అందుకని ఇవాళ మహిళా కార్యకర్తని, మహిళా అధ్యక్షురాలని లైంగికంగా వేధిస్తూ పెద్ద ఎత్తున ఇవాళ సీక్రెట్ కెమెరాలకు దొరికిపోయి తన బతుకును, బస్టాండు రచ్చలో పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా వైసీపీ అయితే మాత్రం ఇలాంటి వ్యవహారాలను పట్టించుకునేవారు కాదేమో, చలామణి అయిపోయి ఉండేది. కానీ వాస్తవానికి తెలుగుదేశం కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా ఈ ఘటన తీసుకున్నారు ఏపీ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు. మరి ఈ రాసలీల గురించి బయటపడినటువంటి వెంటనే పార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన పార్టీని సస్పెండ్ చేశారు. సో ఇప్పుడు రచ్చంతా ఆయన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయించాలని చంద్రబాబు మీద ప్రెషర్ వస్తోంది. ఆయన కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా రాజీనామా చేయమని కోరే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఘటన పట్ల విచారణ జరిగిన తర్వాత ఒక కొలిక్కొస్తుంది ఈ అంశం. అంటే ఇలాంటి తీవ్రమైనటువంటి చర్య ఖచ్చితంగా తీసుకునే అవకాశాలే ఎక్కువ శాతం ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ అత్యంత క్రమశిక్షణకు కొంత నిలువుటద్దంగా నిలిచే పార్టీ కాబట్టి. మరి ఎమ్మెల్యే ఆదిమూలం రాజీనామా చేశాక నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుంది? ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది. సో ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఇప్పటికే పార్టీ సస్పెండ్ చేసింది, ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసిన తర్వాత నెక్స్ట్ ఆదిమూలం పార్టీ నుంచి శాశ్వతంగా కూడా బహిష్కారం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి వాస్తవానికి ఆయన నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఇదంతా పక్కన పెడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నియోజకవర్గంలో గంపెడంత నెగిటివ్ వచ్చింది కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ జీవితం అక్కడితో ఎండ్ కార్డు పడినట్టుగానే భావించాలి. మరి ఆదిమూలం సంగతి పక్కన పెడితే ఉప ఎన్నికల్లో ఇప్పుడు సత్యవేడ నియోజకవర్గం నుంచి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. అయితే వాస్తవానికి కూడా మొన్నటి ఎన్నికల సందర్భంగా టీడీపీ తరఫున వాస్తవానికి టికెట్ రావాల్సినటువంటి టీడీపీ అభ్యర్థి జేడీ రాజశేఖర్, మరి వాస్తవానికి టికెట్ దక్కాల్సి ఉన్నటువంటి పరిస్థితిలో వైసీపీ నుంచి అనూహ్యంగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి ఆదిమూలం, వాస్తవానికి జేడీ రాజశేఖర్ కాడ ఆయన ఎమ్మెల్యే కావాల్సినటువంటి వాటిని గండికొట్టినటువంటి పరిస్థితి. కానీ జేడీ రాజశేఖర్ అప్పట్లో పెద్ద ఎత్తున టీడీపీ కొంత ఆయనకు అన్యాయం చేసింది, నిరాశకు గురయ్యారు టికెట్ రానందుకు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బహిరంగంగానే వచ్చి అనేక ఇబ్బందులకు గురై కొంత ఏడ్చినటువంటి పరిస్థితి, మొత్తం కుటుంబమే కంటతడి పెట్టింది టీడీపీ టికెట్ కోసం. కానీ పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా ఈయన ఎంట్రీ ఇవ్వడంతో ఈయన పక్కకు తప్పుకున్నటువంటి పరిస్థితి, టికెట్ దక్కలేదు. కానీ
టికెట్ దక్కకపోయినప్పటికీ స్వతంత్రంగా పోటీ చేసినప్పటికీ ఆఖరి నిమిషంలో టీడీపీ పార్టీకి డ్యామేజ్ జరగకూడదనే ఉద్దేశంతో టీడీపీని గెలిపించే దిశగా ఆయన ఆ ఎన్నికల్ని పూర్తి స్థాయిలో కొట్లాడకుండా వదిలేశాడు. సో ఆ నియోజకవర్గంలో ఎస్సీ మాల ఓట్ బ్యాంక్ అధికంగా ఉంటుంది, అందుకనే మాల ఓట్లను ఎక్కువ శాతం జేడీ రాజశేఖర్ ఇండిపెండెంట్గా పోటీ చేసి నిలిపి కొంత చీల్చినటువంటి క్రమంలోనే ఇవాళ ఆదిమూలం గెలుపుకు ఆనాడు కొంత సునాయాసమైనటువంటి పరిస్థితి. మరొక అంశం, కొంత టీడీపీలో క్లోజ్గా ఉన్నటువంటి ఫాలోయర్స్ కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా టీడీపీని గెలిపించాలని ఏకంగా కుటుంబం అంతా కూడా కొంత వెన్నుదన్నుగా నిలబడి కొంత ఆదిమూలంను గెలిపించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇవాళ ఈ ఎపిసోడ్ తెర మీదకి రావడంతో ఇక ఖచ్చితంగా టీడీపీ ఉప ఎన్నికకు వెళ్లే దిశగానే కొంత ఆలోచిస్తోంది, క్రమశిక్ష కలిగినటువంటి పార్టీ. ఇప్పుడు తెర మీదకి జేడీ రాజశేఖర్ పేరు మరొకసారి తెర మీదకి వచ్చింది. అంటే ఇవాళ ఉప ఎన్నిక కనుక అనివార్యమైతే ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీలో జేడీ రాజశేఖరే నెక్స్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పష్టంగా ఆనాడు అన్యాయం జరిగింది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా అనుకోకుండా దేవుడు ఉప ఎన్నికను క్రియేట్ చేశాడు, అనివార్యమైంది కాబట్టి ఇవాళ జేడీ రాజశేఖర్కు ఆ ఎమ్మెల్యే టికెట్ కొంత తెలుగుదేశం పార్టీ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అధిష్టానంగా చంద్రబాబు కూడా ఆ దిశగా కొంత ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇట్లాంటి సందర్భాల్లోనే అక్కడ కనుక ఉప ఎన్నికల్లో జేడీ రాజశేఖర్కి ఈసారి కనుక టికెట్ ఉప ఎన్నికల్లో దక్కితే ఖచ్చితంగా టీడీపీ విజయం నల్లేరు మీద నడకే అంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు. సో మీరు కూడా టీడీపీలో జేడీ రాజశేఖర్ ఎవరైతే సత్యవేడులో మొన్నటిదాకా టీడీపీలో తీవ్రస్థాయిలో కొంత అన్యాయం జరిగి గెలుపు కోసం కృషి చేశారు ఆయన టికెట్ దక్కాలని మీరు భావించినా, లేదంటే ఆదిమూలంని ఖచ్చితంగా రాజీనామా చేయాలని మీకు అనిపించినా, ఆ రాసలీల ఎపిసోడ్కు సంబంధించినటువంటి వివరం మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.